వేదేశాలు. మన రామానుజుల వారికి చుట్టూ ఉండేటటువంటి ఇప్పుడు మన దివ్య దేశాలు అనేవి అలా ఆళ్వార్లు పాడితే ఏర్పడ్డవే అన్నమాట. కార్యక్రమాన్ని మనం దర్శిస్తున్నా, ఇవాళకి 9 దినాలు అయ్యాయి, మనకి మరొక 2 రోజులు ఉన్నాయి ఇంకా కార్యక్రమంలో. కానీ ఈ 2 రోజులు కూడా మనకి చాలా క్రూషియల్, వెరీ వెరీ క్రూషియల్. వాట్ డస్ ఇట్ మీన్ క్రూషియల్? ఎందుకు క్రూషియల్ అంటే, రేపు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వైస్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. ఎల్లుండి ప్రెసిడెంట్ గారే వస్తున్నారు, అంటే భారత రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు వస్తున్నారు. రేపు ఉపరాష్ట్రపతి గారు వస్తున్నారు, ఎల్లుండి రాష్ట్రపతి గారు వస్తున్నారు. మరి వారు వస్తున్నారంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందో మొన్న మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు చూసాం. అంతకంటే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏం చేస్తారని అర్థం ఏం బాబు? కదలికలని నియంత్రిస్తారు. ఎందుకంటే రక్షణ వ్యవహారాల దృష్ట్యా ఎక్కువ మంది జనాలు ఇటు అటు, ఇప్పుడు మనం కూర్చున్నట్టుగా ఒకే చోట ఇలా కుప్పలా ఉండిపోయాం అనుకోండి, అది అంత సుఖకరం కాదు. కనుక అలాంటి వాటిని అంగీకరించరు. ఎప్పటి నుంచి? రేపు మధ్యాహ్నం నుంచి. రేపు సాయంకాలం ఉపరాష్ట్రపతి గారు వస్తారు, ఎల్లుండి సాయంకాలం రాష్ట్రపతి గారు వస్తున్నారు. సో మనకి కాస్త మినహాయింపు ఏంటంటే, ఉదయపు పూట కార్యక్రమాన్ని మనం దర్శించుకోవచ్చు, ఆ కార్యక్రమంలో మనం పాల్గొనవచ్చును, కానీ దానికైనా కొంచెం నియంత్రణ ఉంటుంది. మనకి కార్యక్రమంలో రేపేమో భీష్మేకాదశి, భీష్మేకాదశి నాడు మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటాం? ఏం చేస్తాం? విష్ణు సహస్రనామ పారాయణ చేస్తాం. యూజువల్గా మనం అందరం కలిసి చేస్తూ ఉంటాం. మరి రేపేమో రిస్ట్రిక్టెడ్ డే ఆయ్, దెన్ వాట్ టు డూ? మరి చెయ్యాలా మానాలా? అంటే అందరు కలిసి చేయాలా, వ్యక్తిగతంగా చేసుకోవాలా, ఏం చేయాలి? కలిసే చేయాలని అనేది మనం మొట్టమొదటి అనుకున్నది. మరి కలిసి చేయాలంటే ఎక్కడో ఒకటి కూర్చోవాలి. కూర్చోవాలంటే మనకేమో భక్తి మరీ ఎక్కువే. ఆ ఎక్కువ భక్తితోటి మనం ఎవరైనా పెద్దలు ఇలా వస్తుంటే అక్కడి నుంచి ఎలా వెళ్ళిపోయి వాడి పాదాలు పట్టేసుకుని లాగేసి టక్కమని కింద పారేసి, మరి ఇంత హడావిడి మనం చేసేస్తూ ఉంటామా? మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అందుకోసమనే రేపటి మధ్యాహ్నం పూర్ణాహుతి జరిగేటప్పుడు, మామూలుగా అయితే మనం ఎవరి శాలల చుట్టూ వాళ్ళు తిరుగుతూ పూర్ణాహుతి కాగానే మనం చేసుకుంటున్నాం కదా, రేపు భీష్మేకాదశి సందర్భంగా మనం ఈ యాగశాలకి ఇలా ముందుకు వెళ్ళి ధ్వజస్తంభం పెట్టారు కదా, అక్కడ గరుడ స్తంభం ఒకటి పెట్టారు,
అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం పూర్ణావతి కాగానే మొత్తం అంతా ఒకసారి తిరుగుతూ విశ్వాసనం పారాయణం చేస్తాం. చేయగలుగుతారా? రేపటి ఉదయం హోమ కార్యక్రమం ఆరంభమైన తర్వాత పూర్ణాహుతి 11:30 గంటలకే జరుగుతుంది. మామూలుగా మనం 1 గంటకి చేస్తున్నాం, రేపటి దినం మాత్రం మధ్యాహ్నం జరిగేటటువంటి పూర్ణాహుతి 11:30కి మనకి జరుగుతుంది. అది కాగానే మనం పరిక్రమణ చేసి ఆ తర్వాత ప్రసాదాన్ని తీసుకుని జాగ్రత్తగా విశ్రాంతిగా వెడతాము. మేము సాధారణంగా ఎప్పుడు మాకు రండి రండి అలవాటు తప్ప రాకండి రాకండి అలవాటు లేదు. ఎందుకు మొదటి నుంచి అలాంటి అలవాటు మాకు చేయలేదు మా గురువుగారు. కానీ ఇప్పుడు మనం ఈ సందర్భంలో వచ్చేటటువంటి దేశ అధినేతల యొక్క ఆగమనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి నిర్బంధాన్ని మనం మన మీద విధించుకోవలసి వస్తోంది. అయితే ఒక సమయం మనకంటూ అవకాశం ఉంది కనుక ఉదయపు సమయాన్ని మనం వాడుకుందాం. మిగతా సమయాల్లో ఈ మనం ఇటు అటు తిరిగేటటువంటి ఈ కదలికలు ఉండవు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకంటే తర్వాత మళ్ళీని ఆ బాధ్యత ఉన్నటువంటి పోలీస్ శాఖ మళ్ళీ మనని ఇలా కాదు అలా కాదు ఇటు రాకండి అటు రాకండి అన్నారనుకోండి, మళ్ళీ మనకి కూడా కొంచెం మనసుకి కష్టం వస్తుంది. వాళ్ళకి ఆ శ్రమ ఇవ్వద్దు. మనం ఉదయపు కార్యక్రమాన్ని చక్కగా దర్శనం చేసుకుని మళ్ళీ 13వ తారీఖు నాటి అంటే ఎల్లుండి ఉదయానికే మళ్ళీ మనం వద్దాం. రేపటి కార్యక్రమాన్ని ఇదిగో మా టీవీ మిత్రులు ఉన్నారు, పాపం శ్రమపడి వీళ్ళంతా కూడా వీళ్ళు మంచి వేషాలు వేసుకుని చక్కగా పొద్దున్నుంచి రాత్రి దాకా దాన్ని అందంగా అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో లెట్స్ యూజ్ దేర్ సర్వీసెస్. మాకు ఇలా చెప్పడం నిజానికి కొంచెం మనసుకి ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ మీ ఇబ్బంది దృష్ట్యా మేము ఆ మాత్రం ఇబ్బందిని సహిద్దామని అనుకుంటున్నాం. మీరు మళ్ళీ బాధపడకూడదు అనే ఉద్దేశంతో మీకు ఈ విషయం చెప్పాలి అని మేము అనుకుంటున్నాం. సో జాగ్రత్తగా కార్యక్రమాన్ని మనం దర్శనం చేసుకుందాం. మన దివ్య సాకేత క్షేత్రంలో 108 ఆలయాలు ప్రతిష్టలు ఆరంభం అయ్యాయి. అందులో ఇంతవరకు చాలా సన్నిధుల యొక్క ప్రతిష్టలు పూర్తయ్యాయి. మళ్ళీ మనకి 13వ తారీఖు నాడు ఒక ముహూర్తం ఉంది, ఆ రోజు కూడా మిగతావి పూర్తయిపోతాయి. ఆ తర్వాత వాటిలో జరగాల్సినటువంటి ఏర్పాట్లవి చేశాక మనకి ఇక్కడ 13వ తారీఖు పూర్తయిన తర్వాత అంటే 14వ తారీఖు కార్యక్రమం అయిన తర్వాత ఆలయాలని మనం దర్శనం చేసుకోవడానికి క్రమం ఎలా ఉంటుంది, ప్రతిరోజు మనం ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ ఆరంభ సమయంలో ఏ టైంలో వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చును అనేదాన్ని మన పెద్దలు నిర్ణయం చేసి బహుశా రేపటి సాయంకాలము రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లోనూ మళ్ళీ మనకి ప్రకటిస్తూ ఉంటారు. ఆ ప్రకారం మనం ఈ క్షేత్ర సందర్శనాన్ని చేసుకుంటూ ఉందాం. రేపు ఉదయం మామూలుగానే మనకి 6 గంటల దగ్గర నుంచి జరిగే జప అనుష్ఠాన కార్యక్రమం మనం ప్రతిరోజు చేస్తున్నాం కదా, ఉదయం 6:30 to 7:30 ఒక గంట సేపు మనం జపం చేస్తున్నాం.
దానికి ముందు ఒక 10-15 నిమిషాల సేపు దాని వివరణ మనం చెప్పుకుని తర్వాత చేస్తున్నాం. ఆ కార్యక్రమం రేపు యథాతథంగా ఉంటుంది. హోమాల తర్వాత ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా గమనించి దానికి తగ్గట్టుగా మనం రేపటి విధానాన్ని తెలియకుండా జరుపుకుందాం.